ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం మైదుకూరు గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి ఆరుసార్లు కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ వైసీపీ మైదుకూరులో ఘన విజయం సాధించింది ప్రస్తుతం అక్కడ వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ హిట్ నడుస్తోంది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ దక్కించుకున్నారు వైసీపీ నుంచి రఘురామరెడ్డి బరిలో ఉన్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో మైదుకూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రిమాండ్ చేసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా వెల్లడైంది పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన మైదుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్గా జరిపినటువంటి పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్లు టూ సర్వేలో పాల్గొన్నటువంటి మైదుకూరు ప్రజల యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పందెం కోళ్లు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం మైదుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డికి నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై ఐదు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక ఇతరులకు గత సర్వేలో అలాగే ప్రస్తుత సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తెలుస్తోంది మొత్తంగా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండు సర్వేల్లో మైదుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా మైదుకూరు నియోజకవర్గంలో గ్రౌండ్లో యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తిరుగుతున్నారు ప్రజల ఉంటున్నారు ఇక పదహారు శాతంగా ఉన్న యాదవ కమ్యూనిటీ ఓట్లపై అతను ఆశలు పెట్టుకున్నారు నెక్స్ట్ వరుస ఓటములతో టీడీపీపై సానుభూతి ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి పాజిటివ్ ఇమేజ్ అయితే నియోజకవర్గంలో కనిపిస్తోంది కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ ప్రభావం కూడా ఉండబోతోంది ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా ఈ నియోజకవర్గంలో చెప్పుకోవచ్చు మైదుకూరు ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే ఓట్ షేర్ గ్యాప్ తక్కువగా ఉండడంతో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది తటస్థ ఓటర్లు అభ్యర్థి గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతున్నారు